జగనన్నకి నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా మేము ఒక నష్టాన్ని ఫేస్ చేస్తున్నామన్న మా సాక్రిఫైజేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ మెసేజ్ ఆంధ్ర సీఎంఓ అలాగే ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ టాపిక్ వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలుగా నాకు ఏ రికగ్నైజేషన్ లేకపోయినా కూడా ఎప్పుడు జగనన్నను గెలిపించాలి అనే దాంతో, అలాగే జగనన్నకు సంబంధించిన టీం అంటే ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళందరి తరపు నుంచి వాయిస్ లాగా వైఎస్ఆర్సీపీ వాయిస్ లాగా నేను అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా గట్టిగా మీ తరపు నుంచి పనిచేస్తున్నామన్నా మేమందరం. అయితే కొంతమంది మాకు రిపోర్ట్స్ కొట్టి మా జీవనాధారం తీసేస్తున్నారన్న. నేను యూట్యూబర్ గా ఉంటే నాకు చాలా లక్షల్లో ఇన్కమ్ ఉంటుందన్నా. అయితే మిమ్మల్ని పొగడటం మొదలు పెట్టాక, మీ పార్టీని పొగడటం మొదలు పెట్టాక, మీ ఎమ్మెల్యే ఎంపీలు సైడ్ తీసుకుని మేము మాట్లాడటం మొదలు పెట్టాక మాకు రిపోర్ట్స్ కొట్టేసి మాకు ఉన్న జీవనాధారాన్ని పోగొట్టేశారన్నా. అయినా కానీ ఏ రోజు సోషల్ మీడియా ముందుకొచ్చి మేము ఈ ప్రాబ్లం లో ఉన్నాము, మా ఇంట్లో మేము తిన్నాము లేదు అని మేము ఎప్పుడు చెప్పలేదు, మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో మేము మీకు చెప్పలేదు, ఎన్ని థ్రెట్స్ మేము ఫేస్ చేశామో మేమెప్పుడు మీకు చెప్పలేదు. నా బాధ నాకు తెలుసన్నా, నా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, మా వెనకాల బాధ్యతలు ఎలా ఉంటాయో, ఏ రోజు ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎవరికి ఫోన్లు చేసుకుని ఒక సహాయం అడగలేదన్నా. మీ ఎమ్మెల్సీ ఒకళ్ళు ఇలా నాకు ఒకటి లైవ్ వెళ్తుంటే ఒక ఫోన్ లో నేను వాళ్ళు ఏం మాట్లాడాలో చూపించాలి అంటే ఆ ఫోన్ కూడా మీ సోషల్ మీడియా వాళ్ళని అడిగి కొనిపించుకోండి అని చెప్పేసి అన్నారన్న. మీ వాళ్ళు ఎవరు సాయం కూడా చేయరన్న మాకు. కానీ మీ గురించి పనిచేసేది సోషల్ మీడియా సోల్జర్స్ అలాగే కార్యకర్త, లో లెవెల్లో ఉండి కార్యకర్త వాళ్ళు మందుకో లేకపోతే బిర్యానీ ప్యాకెట్లకు రారన్న. రేపొద్దున దెబ్బలు తిన్నా వాళ్లే, రేపొద్దున ఏదైనా ధర్నా చేయాలన్నా వాళ్లే. మాది వైఎస్ఆర్సీపీ అని గుండెలు బాదుకునేది కార్యకర్తలన్నా. అలాగే మీ అందరి తరపు నుంచి మేము కూడా కార్యకర్తలాగా పనిచేస్తున్నామన్నా. మీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా 2 నెలల నుంచి 3 నెలలకి ఒకసారి పైసలు వెళ్తాయన్నా. వాళ్ళకి ఫ్యామిలీస్ తో ఉన్నారు, వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్లతో పాటు కొన్ని ఛానల్స్ మీకోసం 24 గంటలు పనిచేస్తున్నాయన్నా. వాళ్ళు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నారు. జానీ, నేను, అలాగే మహేష్ ఇలా కొంతమంది, యువా టీవీ ఇలా కొంతమంది ఉన్నామన్నా. నేనన్నా కొంచెం యూట్యూబర్ గా ఉన్నప్పుడు నేను సంపాదించుకున్నానన్నా. ఇప్పుడు కొన్ని నెలలుగా మీకోసమే డెడికేటెడ్ గా పనిచేస్తున్నానన్నా. ఎప్పుడు నేను మీకోసం పనిచేస్తున్నానో అప్పుడే కష్టాలు పడుతున్నానన్నా. కానీ ఎప్పుడు ఎవరు నన్ను రికగ్నైజ్ చేసి, మా వైఎస్ఆర్సీపీ అమ్మాయిని కూడా ఏ రోజు నన్ను రికగ్నైజ్ చేయలేదన్నా. మిమ్మల్ని తిట్టే వాళ్ళకేమో మీరు ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చి అందలాలు ఎక్కించారన్నా, కానీ నా లాంటి వాళ్ళని మాత్రం మీరు పట్టించుకోలేదన్నా. దయచేసి మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపు నుంచి, అలాగే అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు, మనకి జీతాలు రావట్లేదు అని చెప్పేసి చెప్పండి అక్క మీరు అని చెప్పేసి చెప్పారు వాళ్ల తరపు నుంచి. అలాగే కష్టపడుతున్న యూట్యూబ్ ఛానల్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి మా కష్టాలను తీర్చి వెంటనే రెస్పాండ్ అయ్యి మా ప్రాబ్లమ్స్ ని తెలుసుకుని మా బ్రతుకు రోడ్ల మీదకి వచ్చిందన్న. ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఆ తర్వాత నేను మీకేం జరుగుతుందో, ఆడపిల్లలు ఇంత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇంకా బతికి కూడా వేస్తున్నాం మేము. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి.